विरूपाक्ष सिनेमा कलेक्शन गुरिंची चेप्पुकुने मुंदु मोदटगा चिरंजीवी बालकृष्ण गार्ल इटीवल सिनेमाल गुरिंची रेंडु मोक्कलु चेप्पुकुंदाम। वाल्तेरु वीरय्य सिनेमाकु मोदटि रोजु प्रपंचव्याप्तंगा 29 कोट्ल 30 लक्षल रूपायल षेर् वच्चिंदि। अलागे रेंडो रोजु ई सिनेमाकु 14 कोट्ल 60 लक्षल रूपायल षेर् वच्चिंदि। अंटे मोदटि रोजुतो पोल्चिते रेंडो रोजु नाटिकि सगानिकि सगं कलेक्षन्लु तग्गिपोयायि अन्नदि क्लारिटीगा तेलुस्तुंदि कदा। इक बालय्य वीरसिंहारेड्डी सिनेमा विषयानिकि वद्दाम। बालय्य वीरसिंहारेड्डी सिनेमाकु मोदटि रोजु 31 కోట్ల రూపాయల షేర్ వచ్చింది। అలాగే రెండో రోజు ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 6 కోట్ల 15 లక్షల రూపాయల షేర్ వచ్చింది। సరే రెండో రోజు నుంచి పోటీగా వాల్తేరు వేరే సినిమా ఉందని మనం అనుకున్నా మూడో రోజు కూడా 7 కోట్ల 30 లక్షల రూపాయల షేర్ వచ్చింది। అంటే 10 కోట్లకు మించిన కలెక్షన్లు ఆ తర్వాతి రోజుల్లో రాలేదు। అంటే మొదటి రోజులో వచ్చిన కలెక్షన్లో మూడో వంతు కలెక్షన్లు కూడా రెండో రోజు నుంచి వీరసింహారెడ్డి సినిమా రాబట్టలేకపోయింది। చిరు బాలయ్యల సినిమాలే కాదు, అటు పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్, ఇలా ఏ హీరోను తీసుకున్నా సరే, ఏ సినిమాను తీసుకున్నా సరే మొదటి రోజు వచ్చిన కలెక్షన్లలో రెండో రోజు నాటికి సగానికి సగం కలెక్షన్లు పడిపోవడం ఖాయం। అది ఏ స్టార్ హీరోకు అయినా తప్పదు। కానీ కొన్ని కొన్ని సినిమాలు ఉంటాయి, మొదటి రోజు కలెక్షన్లు కాస్త వస్తే రెండో రోజు నాటికి మౌత్ టాక్ విపరీతంగా వచ్చేస్తుంది, కలెక్షన్లు పుంజుకుంటాయి। ఎంతలా అంటే మొదటి రోజు వచ్చిన కలెక్షన్ల కంటే ఆ తర్వాత రోజుల్లో వచ్చే కలెక్షన్లే ఎక్కువగా ఉంటాయి। చిన్న హీరోల సినిమాలకే, చిన్న సినిమాలకే అలాంటి ఘటనలు జరుగుతూ ఉంటాయి। ఇటీవల బలగం సినిమా అలాంటి అరుదైన ఫీట్ను సాధించింది, ఆ తర్వాత మళ్ళీ విరూపాక్ష సినిమా అదే మ్యాజిక్ను రిపీట్ చేస్తోంది। అసలు విరూపాక్ష సినిమాకు మొదటి రోజు ఎన్ని కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చాయి, రెండో రోజు మూడో రోజు వచ్చిన కలెక్షన్లు ఎంత, అసలు ఆ సినిమాకు పెట్టిన పెట్టుబడి ఎంత, మూడు రోజుల్లో వచ్చింది ఎంత, ఇంకా ఎన్ని కోట్ల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉంది అన్న వివరాలను ఈ వీడియోలో చెప్పుకుందాం। మొదటగా విరూపాక్ష సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు ఎన్ని కోట్ల రూపాయల పెట్టుబడిని పెట్టారు అన్నది చూద్దాం। మొత్తం తెలంగాణలోని అన్ని జిల్లాలు కలిపి అంటే నైజర్ ఏరియాలో విరూపాక్ష సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు 7 కోట్ల రూపాయల పెట్టుబడిని పెట్టారు। ఇక రాయలసీమ జిల్లాలో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు 3 కోట్ల 70 లక్షల రూపాయల పెట్టుబడిని పెట్టగా మిగిలిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతా కలిపి 8 కోట్ల 50 లక్షల రూపాయల పెట్టుబడిని డిస్ట్రిబ్యూటర్లు పెట్టారు। మొత్తం మీద ఏపీ ప్లస్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలను కలిపి ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు 19 కోట్ల 20 లక్షల రూపాయల పెట్టుబడిని పెట్టారు। ఇక కర్ణాటక ప్లస్ భారత్లోని ఇతర అన్ని ప్రాంతాల్లో కలిపి విరూపాక్ష సినిమాకు 1.5 కోట్ల రూపాయల పెట్టుబడిని డిస్ట్రిబ్యూటర్లు పెట్టగా ఓవర్సీస్లోనూ ఈ సినిమాకు మరో 1.5 కోట్ల రూపాయల పెట్టుబడిని డిస్ట్రిబ్యూటర్లు పెట్టారు। మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా విరూపాక్ష సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు 22 కోట్ల 20 లక్షల రూపాయల పెట్టుబడిని పెట్టారు। ప్రమోషన్ ఖర్చులతో కలిపి మొత్తం 23 కోట్ల రూపాయలు వస్తే విరూపాక్ష సినిమా కమర్షియల్గా హిట్ అయినట్టు లెక్క। ఇక ఈ సినిమాకు 3 రోజుల్లో ఎంత వచ్చింది అన్నది చూద్దాం। విరూపాక్ష సినిమాకు మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 6 కోట్ల 35 లక్షల రూపాయల షేర్ వచ్చింది। అలాగే 11 కోట్ల 85 లక్షల రూపాయల గ్రాస్ను ఈ సినిమా సంపాదించింది। ఇక రెండో రోజు నాటికి ఈ సినిమా కలెక్షన్లో మరో 1 కోటి రూపాయలు పెరిగాయి। రెండో రోజు ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 7 కోట్ల 30 లక్షల రూపాయల షేర్ వస్తే 12 కోట్ల 75 లక్షల రూపాయల గ్రాసు ప్రపంచవ్యాప్తంగా వచ్చింది। ఇక మూడో రోజు ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 5 కోట్ల 75 లక్షల రూపాయల షేర్ వచ్చింది। అలాగే కర్ణాటక ప్లస్ భారత్లోని ఇతర అన్ని ప్రాంతాలు ప్లస్ ఓవర్సీస్ ఇలా అన్ని ఏరియాలను కలిపి విరూపాక్ష సినిమాకు 3 రోజు 7 కోట్ల 17 లక్షల రూపాయల షేర్ వచ్చింది। అలాగే 12 కోట్ల 40 లక్షల రూపాయల గ్రాస్ను ఈ సినిమా సంపాదించింది। అంటే మొదటి రోజుతో వచ్చిన కలెక్షన్లతో పోల్చితే రెండో రోజు మూడో రోజు వచ్చిన కలెక్షన్లే ఎక్కువ అన్నది మనకి క్లారిటీగా తెలుస్తుంది కదా। ఇది పెద్ద పెద్ద స్టార్ హీరోలకు కూడా సాధ్యం కాని అరుదైన రికార్డు, చిన్న సినిమాలకు మాత్రమే సాధ్యమయ్యే అరుదైన రికార్డు అన్నమాట। ఇక విరూపాక్ష సినిమాకు ఏ ఏరియాలో ఎంత కలెక్షన్లు వచ్చాయి, మొత్తం 3 రోజుల్లో ఈ సినిమాకు వచ్చింది ఎంత, రావాల్సింది ఎంత, ఏ ఏరియాలో ఈ సినిమా ఇప్పటికే లాభాల్లోకి వెళ్ళింది అనేది చూద్దాం। విరూపాక్ష సినిమాకు నైజంలో 7 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు। ఈ సినిమాకు 3 రోజుల్లో నైజం ఏరియాలో 7 కోట్ల 20 లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి। అంటే తెలంగాణలో ఈ సినిమానుకున్న డిస్ట్రిబ్యూటర్లు ఇప్పటికే లాభాల్లోకి వెళ్ళిపోయారు, పెట్టిన పెట్టుబడిని రాబట్టి అదనంగా 20 లక్షల రూపాయల లాభం వచ్చేసింది। ఇక సీడెడ్ జిల్లాలో ఈ సినిమాకు 3 కోట్ల 70 లక్షల రూపాయల పెట్టుబడిని డిస్ట్రిబ్యూటర్లు పెడితే ఈ సినిమాకు మొత్తం 3 రోజుల్లో 2 కోట్ల 31 లక్షల రూపాయల కలెక్షన్లు రాయలసీమ జిల్లాలో వచ్చాయి। అంటే ఇక్కడ ఈ సినిమాను కొన్ని డిస్ట్రిబ్యూటర్లు ఇంకా లాభాల్లోకి వెళ్ళలేదు। ఇక ఉత్తరాంధ్రలో ఈ సినిమాకు 2 కోట్ల 5 లక్షల రూపాయలు, తూర్పుగోదావరి జిల్లాలో 1 కోటి 10 లక్షల రూపాయలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 85 లక్షల రూపాయలు,
గుంటూరులో 1,19,00,000 రూపాయలు, కృష్ణాలో 1,10,00,000 రూపాయలు, నెల్లూరులో 56,00,000 రూపాయల కలెక్షన్లో మొత్తం 3 రోజుల్లో విరూపాక్ష సినిమాకు వచ్చాయి. అంటే రాయలసీమ మినహా మిగిలిన ఏపీ అంతా కలిపి మొత్తం 3 రోజుల్లో 6,85,00,000 రూపాయల కలెక్షన్ను విరూపాక్ష సినిమా రాబట్టింది. అయితే ఇక్కడ డిస్ట్రిబ్యూటర్లు 8,5,00,000 రూపాయల పెట్టుబడి పెట్టారు. అంటే ఈ ఏరియాల్లో ఈ సినిమా ఇంకా లాభాల్లోకి వెళ్ళలేదన్నట్టే లెక్క. ఇక ఓవరాల్గా 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ సినిమాను 19,20,00,000 రూపాయలకు డిస్ట్రిబ్యూటర్లు కొంటే మొత్తం 3 రోజుల్లో ఈ సినిమాకు 16,36,00,000 రూపాయల షేర్ వచ్చింది. అలాగే 27,75,00,000 రూపాయల గ్రాసును ఈ సినిమా సంపాదించింది. అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా లాభాల్లోకి వెళ్ళాలంటే ఇంకా 3,00,00,000 రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉందన్నమాట. ఇక కర్ణాటక ప్లస్ భారత్లోని ఇతర అన్ని ప్రాంతాల్లో కలిపి ఈ సినిమాకు 1,50,00,000 రూపాయల పెట్టుబడిని డిస్ట్రిబ్యూటర్లు పెడితే 3 రోజుల్లో ఈ సినిమాకు అక్షరాల 1,41,00,000 రూపాయల కలెక్షన్లు వచ్చాయి. అంటే ఇంకా ఇక్కడ కేవలం 9,00,000 రూపాయల కలెక్షన్లు మాత్రమే రావాల్సి ఉందన్నమాట. ఇక ఓవర్సీస్లో కూడా ఈ సినిమాకు 1,50,00,000 రూపాయల పెట్టుబడిని డిస్ట్రిబ్యూటర్లు పెట్టారు. మొదటి 3 రోజుల్లో ఈ సినిమాకు ఓవర్సీస్లో 3,05,00,000 రూపాయల కలెక్షన్లు వచ్చాయి. అంటే పెట్టిన పెట్టుబడికి 2x లాభం వచ్చేసిందన్నమాట. 1,50,00,000 రూపాయల పెట్టుబడి పెడితే ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లకు ఆ పెట్టుబడి వచ్చేసి అదనంగా మరో 1,50,00,000 రూపాయల లాభం వచ్చేసింది. మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు 22,20,00,000 రూపాయల పెట్టుబడిని డిస్ట్రిబ్యూటర్లు పెట్టారు. ప్రమోషన్ ఖర్చుతో కలిపి 23,00,00,000 రూపాయలు రావాల్సి ఉంది. అయితే ఈ సినిమాకు మొత్తం 3 రోజుల్లో 20,82,00,000 రూపాయల షేర్ వచ్చింది. అలాగే 37,00,00,000 రూపాయల గ్రాస్ను ఈ సినిమా సంపాదించింది. అంటే ఈ సినిమాకు ఇంకా కేవలం 2,18,00,000 రూపాయల కలెక్షన్ వస్తే కమర్షియల్గా హిట్ అవుతుంది. ఈ రోజు అంటే 4వ రోజు వచ్చే కలెక్షన్తో ఈ సినిమా కమర్షియల్గా హిట్ అవ్వడం ఖాయం. ఇది విరూపాక్ష సినిమా కలెక్షన్ల ఎలకలు. మొత్తం మీద నైజన్ ఏరియా ప్లస్ ఓవర్సీస్ ఏరియాలో ఈ సినిమా కమర్షియల్గా ఇప్పటికే లాభాల్లోకి వెళ్ళిపోయింది. రానున్న రోజుల్లో మిగిలిన ఏరియాల్లో కూడా ఈ సినిమా లాభాల్లోకి వెళ్ళడం ఖాయం, డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు రావడం ఖాయం. ఇక ఫైనల్గా ఒక్క మాట, విరూపాక్ష సినిమాకు మొదట్లో పాజిటివ్ బజ్ లేదు, ట్రైలర్ కూడా ఇంట్రెస్ట్ను క్రియేట్ చేయలేదు. ఏదో చేతపడుల నేపథ్యంలో సినిమా అనుకున్నారు, కానీ ఆడుతుంది హిట్ అవుతుందన్న నమ్మకం కూడా ప్రేక్షకుల్లో కలగలేదు. కానీ కంటెంట్ ఉంటే ప్రమోషన్లు విపరీతంగా చేయనక్కర్లేదు, కలెక్షన్లు వాటంతట అవే వస్తాయి అని గతంలో బలగం సినిమా నిరూపించింది. తాజాగా విరూపాక్ష సినిమా అదే మ్యాజిక్ను రిపీట్ చేస్తుంది, నిర్మాతలకు కాసుల వర్షాన్ని కురిపిస్తోంది, డిస్ట్రిబ్యూటర్లకు కూడా లాభాలను తెస్తోంది. యాక్సిడెంట్ తర్వాత సాయిధరం తేజ్ నుంచి వచ్చిన ఈ సినిమా అతనికి మంచి జోష్ను తెచ్చిందనే చెప్పాలి. రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్తో కలిసి మరో సినిమాలో సాయిధరం తేజ్ నటిస్తున్నాడు. చూడాలి మరి ఆ సినిమా ఎలా ఉంటుందో అన్నది. ఇదండి విరూపాక్ష సినిమా కలెక్షన్ల లెక్కలు. ఈ సినిమాకు మొత్తం 3 రోజుల్లో ఎంత వచ్చింది, ఏరియాల వారీగా 3 రోజుల్లో ఈ సినిమాకు ఇప్పటిదాకా వచ్చింది ఎంత, ఇంకా రావాల్సింది ఎంత అన్నదానికి సంబంధించిన సమాచారం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చురా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. హలో వ్యూవర్స్, ఏంటి మీరు ఇంకా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను కూడా పనిలో పనిగా కొట్టేయండి.